ఓటైనా తెల్లార బీర్జాయితో ఆరు నెలలకు ఉరుకులా పెట్టాలి అన్నాడు. అని ఇక ఒప్పుకున్నాం కదా, సరే వేయాల, మనకు బిర్జు అవసరం ఉంది కదా వేయాలి అని వేసిన వాడు ఎక్కడ చచ్చిండు. ముందాల వాడు గోపాల్ రెడ్డి అంటారు, రాజగోపాల్ రెడ్డి, ఆరు నెలలకే ఉరుకుల పెట్టాల చూడు సోల్పుర పోదా అన్నాడు. ఆడు గెలిచుడు ఆ దేంగ ఆడిపోయాడు. గీయాలే పశలు అవ్వ సొమ్ము తీసుకోవాలి. ఆడవాళ్ళు కొట్టా నాకు బిర్జు అవసరం, మాకు పశలు వద్దని మేము పశలు తీసుకోలే. కబర్దార్ దొంగ దోపిడి పాలకులారా, కబర్దార్ 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 దొంగ దోపిడి పాలకులారా, కబర్దార్ కబర్దార్ పైసం సోలిపురం బిర్జిని వెంటనే, పైసం సాలిసం పైసం సోలిపురం బిర్జిని వెంటనే, పైసం సాలిసం చెప్పురా గాయ. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కూసుకుట్లా డౌన్ డౌన్, కూసుకుట్లా డౌన్ డౌన్, జైశ్వర్ రెడ్డి డౌన్ డౌన్, జైశ్వర్ రెడ్డి డౌన్ డౌన్. ఎయిర్పోర్ట్ చేయాలి సోలిపురం గ్రామానికి. ఈ యొక్క మునుగోడు మండలంలోని సోలిపురం గ్రామంలో మనం ఇక్కడ నడుముల వరకు మునిగిన ఈ ప్లేస్ లో ఉన్నాము. ఇక్కడ ప్రజలు ప్రతి నిత్యం గర్భంతో ఉన్న ప్రజలు వాళ్ళు ఇక్కడికే వచ్చి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అనేక సమస్యలపై ఇప్పుడు బై ఎలక్షన్లో చేసిన ఎమ్మెల్యే గారు కానీ, కేటీఆర్ కానీ, అదేవిధంగా సీఎం గారు కానీ ఇక్కడనే కుర్చీ వేసుకొని ఇక్కడ గట్టిస్తా అన్నారు. వాళ్ళకు కుర్చీ దొరకట్లేదా, మరి ఏందని మేము అర్ధనగ్నంగా ఇలా స్విమ్మింగ్ చేస్తూ పరిచిస్తున్నాం. మిత్రులారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ కూడా సో చూడండి, కేటీఆర్ గారు, గౌరవ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవ నియోజకవర్గ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, మీరు చేసిన నిర్వాకం చూడండి, మీరు ఇచ్చిన హామీని చూడండి. మొన్నటికి మొన్న 105 కోట్ల ప్రజాధనాన్ని పెట్టి మేము తెలంగాణ వెలిగిపోతుంది, తెలంగాణ సంబరాలు అని చెప్పి చేసిరు. ఇవాళ అక్టోబర్ 15వ తారీఖు 2022 రోజున డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన బహుజన రాజ్యాధికార యాత్రలో ఇదే సోలిపురం గ్రామానికి వచ్చి తన నడుముల వరకు నీళ్ళల్లో తీసి కాలువ దాటి వాగు దాటి మీకు నిరసన చెప్పిండు. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటికి దాదాపు సంవత్సరం అవుతుంది, 10 నెలలుగా వస్తుంది. ఏమైంది మీ సోయి, ఏమైంది మీ కమిట్మెంట్? అవసరాల ప్రాధాన్యత, ప్రజల అవసరాల ప్రాధాన్యత మేరకు పనిచేసే బాధ్యత మీకు లేదా? ఇవాళ సీసీ రోడ్లు అని చేసుకుంటున్న కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు, ఇవాళ సోలిపురం బ్రిడ్జి ఎవరేస్తారు? సోలిపురం బ్రిడ్జి గురించి ఎవరు మాట్లాడతారు? ఇదే ఊరికి వచ్చి జగదీశ్వర్ రెడ్డి కడుపులో తలకాయలు పెట్టి మీరు బ్రిడ్జి కట్టకపోతే నెల రోజుల లోపు నేను బ్రిడ్జి స్టార్ట్ చేయకపోతే పొరకలు తొడగొట్టుంది, కారం కళ్ళల్లో కొట్టుంది అని చెప్పారు మీ నాయకులు. మీరు ఏమైనా మీ నీటి ముట్టలు ఇవాళ పోయి ఇక్కడ నాయకులు, స్థానిక నాయకులు పోయి స్థానిక ఎమ్మెల్యేని అడిగితే పోరి మీరు జగదీశ్వర రెడ్డిని అడుక్కోపోరి నాకు విలవదని అంటాడు. ఒక రోజేమో మరి కూడా నిలబడి వాళ్ళు ఏమి ఇచ్చారు ఆమెను నాకు తెలియదు అంటాడు. పోయి ఈసారి ఇచ్చారు కదా అని అంటే నాకేం తెలియదు, నా దగ్గర బడ్జెట్ లేదు అంటాడు. కేవలం పంచాయతీరాజు శాఖలో సీసీ రోడ్లని శంకుస్థాపన చేసుకుంటున్న ఎమ్మెల్యే గారు, ఇది కాదు పద్ధతి. ఇవాళ మీరు గెలిచిన తర్వాత ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని కలిశారు? ఇవాళ గెలిచిన తర్వాత ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో మీరు ఇచ్చిన హామీల పైన ఎంతమంది మంత్రులను అడిగారు? ఏం చేశారు? ప్రజలకు తెలియజేసిన బాధ్యత మీకు లేదా? ఇవాళ సోలిపురం బ్రిడ్జి గురించి మాట్లాడే బాధ్యత లేదా? ఇవాళ మునుగోడు నుంచి ఇంతవరకు మొత్తం కంకర వేలింది, 25-30 ఏళ్ల కింద ఊళ్ళు ఎట్లా, మీ సోలిపురం గ్రామం రోడ్డు ఎట్లా ఉంది, ఎక్కడ పోయింది మీ సోయి, ఎక్కడ పోయింది మీ కమిట్మెంట్, ఎందుకడుగుతున్నారు మీరు ఓట్లు? మా బహుజన బిడ్డని, మా బహుజన ప్రజల్ని
మీ మటన్ ముక్కలు మంచు సీసాలు ఇచ్చి మమ్మల్ని మధ్య పెట్టి మా నాయకులకి మధ్య పెట్టి మీరు ఇట్లా పైసలు ఇచ్చి మీరు ఓట్లు వేసుకుంటారేమో కానీ రానున్న రోజుల్లో మేము చెప్తున్నాం ఇవాళ సోలిపురం బ్రిడ్జ్ తోటి స్టార్ట్ అయింది బహుజన సమాజ్ పార్టీ ప్రజలని చైతన్యం చేసే యాత్ర ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊరు తిరుగుతాం ప్రతి ఊర్లో మీరిచ్చిన హామీలని పైన మేము పోరాటం చేస్తాం విద్య వైద్యం ఉపాధి పైన మేము మా రాజధాని పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం సోనిపురం గ్రామ ప్రజలకి మేము అండగా ఉంటాం ఇది ఇమీడియట్ గా మేము డిమాండ్ చేస్తాం బహుజన సమాజ్ పార్టీ తరఫున మీరు వెంటనే మీ ఏలా డీలా చెప్పండి మీకు కాకపోతే మేమన్నా వాళ్ళని తీసుకొస్తాం ఇక్కడ ఎస్టిమేషన్ తీసుకొని ఇమీడియట్ గా శంకుస్థాపన చేయాలని మేము డిమాండ్ చేస్తూ